విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మరియు అరకు పార్లమెంట్ వైసీపీ జిల్లా అధ్యక్షులు సత్రుచర్ల పరిషత్ రాజు పిలుపు మేరకు కురుపాంలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో రోజుకొకరు చొప్పున నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుచున్న సంగతి అందరికీ తెలిసిందే. పేద ప్రజలు ఆకలి తీర్చడానికి కురుపాం వైసీపీ నాయకులు నడుం బిగించారు. ఇప్పటికే మాజీ జడ్పీటీసీ శెట్టి పద్మావతి, శెట్టి నాగేశ్వరరావు దంపతులు పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేశారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి, పోలీసులకు మాస్కులు, డెటాల్ సబ్బులు, గ్లూకోజ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, శానిటైజర్లు అందజేయడం జరిగింది. మైనారిటీ విభాగం నాయకుడు షేక్ నూరెల్లా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రతి రెండు మూడు రోజులకోసారి ఏదో ఒక వీధి గాని లేక ఏదో ఒక గిరిజన గ్రామానికి గాని ఆటోలో వెళ్లి ఆయన వంతు సాయంగా అందించాలి అనే ఉద్దేశంతో కనీసం 70 నుంచి 100 మందికి నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందజేస్తున్నారు. స్థానిక సంస్థల ఏకగ్రీవ వైసీపీ ఎంపీటీసీ వి బంగారు నాయుడు కూడా తన వంతు సహాయంగా శివన్నపేట చింతాడ వీధిలో 100 మందికి బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటా అందించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ జడ్పీటీసీ శెట్టి పద్మావతి, శెట్టి నాగేశ్వరరావు, కొత్తపేట సురేష్, స్వామి అజులు, కమిడి భూషణ్, జీవి శ్రీను, ఆకుల శ్రీధర్, వి బంగారు నాయుడు, కిమిడి శేఖర్, నిషార్ కుమార్ పాల్గొన్నారు. నా పేరు గొరుసు జత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిని. డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, అలాగే అరకు పార్లమెంటు అధ్యక్షులు మా పరిషత్రాజు గారు పిలుపు మేరకు, ఆదేశాల మేరకు మేము గిరిజన ప్రాంతాలకు లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరము రోజుకొకరు చొప్పున నిత్యావసర సరుకులు అలాగే మాస్కులు పంపిణీ చేస్తున్నాం. ఈ విధంగా లాక్డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తున్న తరుణంలో ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా కురుపాం నియోజకవర్గ గౌరవ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు మరియు పరీక్షితరాజు గారు అయితేనేమి, ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి నిత్యం మమ్మల్ని కురుపాం మండల నాయకులను అవ్వనియండి, కార్యకర్తలను అవ్వనియండి, ఎంటర్టైన్ చేస్తూ మీరు కూడా ప్రజల్లో మమేకమై ప్రతి పేదవానికి మీరు మీ సహాయ సహకారాలు అందించాలని మాకు పిలుపునిచ్చారు. మాకు పిలుపునిచ్చిన తరుణంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పేదవాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఈరోజు మొదటగా శానిటైజర్లు, మాస్కులు వాలంటీర్లకు పంపడం జరిగింది. తర్వాత మండలం మొత్తం శానిటైజర్లు, రైస్ మొత్తం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. తల్లి ఆశా వర్కర్లకి మళ్ళీ ఇలాగే ప్రతి పేదవానికి ప్రతి వీధి కూరగాయలు అయితేనేమి ఏవో మాకు తోచినంత సహాయం అందిస్తున్నాం. ఇంకా ప్రజలకైతే చాలా కష్టంగా ఉంది. నిజంగా ఈ 15 రోజుల నుంచి ప్రతి ఒక్కరు పేద ప్రజలైతే ఇంట్లోనే ఉంటూ పనులు కోట్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఒక మనిషి బయటికి వెళ్తే 500 తెచ్చుకునే రోజుల్లో రూపాయి కూడా లేని పరిస్థితి అయిపోయిన చేతిలో. ఇలాగే ఈ కరోనా మహమ్మారి ఉంటే ఇంకా 2-3 నెలలైనా పట్టొచ్చు ఇది నివారణ అయ్యేసరికి. నిజంగా ప్రతి పేదవాడు ఆకలి కేకలైతే వినిపిస్తాయి ఇంకా, కానీ భగవంతుడు ఈ కరోనాని ఇప్పుడు తరిమి కొడతాడని ప్రతి ఒక్క దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మేడం గారు అయితే ప్రతిరోజు కార్యకర్తలని, నాయకుల్ని మళ్ళీ మళ్ళీ ఆవిడ కూడా ఇంట్లోనే ఉంటూ ప్రతి ఒక్క రోజు ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి డబ్బుతో కాదు, ఆస్తులతో కాదు, వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఈ కరోనాని తరిమి కొట్టాలి మనం. ఒక మనిషికి దూరంలో ఉంటూ ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటిస్తే తప్పకుండా ఈ కరోనా మహమ్మారిని మనం తరిమి కొట్టగల మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. అది విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ మన కురుపాం నియోజకవర్గ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అమ్మగారు,
మరియు మన చిత్రచర్ల పరిషత్తరాజు గారు అరకు పార్లమెంట్ అధ్యక్షులు చిత్రచర్ల పరిషత్తరాజు గారు ఆదేశాల మేరకు ఈ కరోనా బంధు వల్ల చాలా మంది పేద ప్రజలు అవస్థలు పడుతున్న కారణంగా వాళ్ళందరికీ చేదోడువాదోడుగా మన అమ్మగారు రాజుగారు సహాయక చర్యల్లో పాల్గొమని ఆదేశాల మేరకు ఈరోజు మేము మా కార్యకర్తలతో కలిసి నిత్యావసర సంపిణి బియ్యము ఉప్పు ఉల్లిపాయలు అన్ని సరుకులు కలిపి పేద ప్రజలకు అందించడం కోసం మేము నిత్యం కృషి చేస్తూ ఉన్నాం।